మనం ఇప్పటి వరకు స్కూల్లో బుక్స్లో వీడియోస్లో ఫోటోస్లో తెలుసుకున్న విషయం ఏంటంటే సూర్యుని చుట్టూ సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని అదేవిధంగా మన భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తున్నాడని నేను కూడా చాలా వీడియోస్లో ఈ విషయాన్నే చెప్పాను కానీ మనం ఇప్పటి వరకు తెలుసుకున్న అన్ని విషయాలు టెక్నికల్గా రాంగ్ ఇదేదా సూర్యుని చుట్టూ సోలార్ సిస్టంలోని ఏ గ్రహాలు తిరగడం లేదు మన భూమి చుట్టూ చంద్రుడు కూడా తిరగడం లేదు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం రాకెట్ సైన్స్ గురించి అందరికీ తెలుసు దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇంకా దీనికన్నా డిఫికల్ట్ స్పేస్ సైన్స్ సో అందరికీ అర్థమయ్యే విధానంలో సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పారు అలా అయితే నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు దేని చుట్టూ తిరుగుతున్నాయనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరింకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాల ప్రకారం ప్రతి గ్రహం తన నక్షత్రం చుట్టూ తిరుగుతుందని మనం స్కూల్లో ఫోటోస్లో వీడియోస్లో దీన్నే చూసి దీనికే ఫిక్స్ అయిపోయాం నిజం చెప్పాలంటే ఇది నిజమే కాదు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి గ్రహాలు ప్రతి ఒక్క నక్షత్రాలు వాటి కామన్ సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతాయి ఈ కామన్ సెంటర్ ఆఫ్ మాస్ని బ్యారీ సెంటర్ అని కూడా పిలుస్తారు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకు ఈ కామన్ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువును ఏ పాయింట్ నుండి బ్యాలెన్స్ చేయడం సాధ్యమో ఆ పాయింట్ని కామన్ సెంటర్ ఆఫ్ మాస్ అని పిలుస్తారు ఎగ్జాంపుల్కి ఒక పెన్నుని తీసుకుంటే దీని మధ్య భాగంలో వేలును ఉంచి బ్యాలెన్స్ చేయవచ్చు ఇందులో మనం వేలు పెట్టిన ప్రదేశమే కామన్ సెంటర్ ఆఫ్ మాస్ కానీ అన్ని వస్తువుల్ని ఈ విధంగానే బ్యాలెన్స్ చేయడానికి కాదు ఎగ్జాంపుల్కి హ్యామర్ని తీసుకుంటే ఇందులో ఒక సైడ్ వెయిట్ ఉంటే ఇంకో సైడ్ లైట్ వెయిట్ ఉంటుంది పెన్లానే దీని మధ్య భాగంలో కామన్ సెంటర్ ఆఫ్ మాస్ ఉండదు ఏ సైడ్ ఎక్కువ వెయిట్ ఉంటుందో దానికి దగ్గరలో కామన్ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది ఈ హ్యామర్లో మెటల్ ఉండే సైడ్ కామన్ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది అంటే ఒక ఆబ్జెక్ట్ వెయిట్ టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాని కామన్ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉంటుంది ఒక సైడ్ వెయిట్ ఇంకో సైడ్ లైట్ వెయిట్ ఉంటే వెయిట్ ఎక్కువగా ఉన్న సైడ్ ఈ కామన్ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువును రెండు పక్కల సమాంతరంగా ఉండేటట్లు బ్యాలెన్స్ చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ చేసిన ప్రదేశాన్ని కామన్ సెంటర్ ఆఫ్ మాస్ అని పిలుస్తారు ఇప్పుడు బ్యారీ సెంటర్ అంటే ఏంటో చూద్దాం ఒక వస్తువుకు కామన్ సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఉంటుందో అదేవిధంగా సృష్టిలో ఉన్న ప్రతి రెండు వస్తువుల మధ్య కామన్ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది దీన్ని బ్యారీ సెంటర్ అని కూడా పిలుస్తారు ఈ పాయింట్ చుట్టే సృష్టిలో ఉన్న గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి వాటిలో ఒకదాని వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ ఉన్న వస్తువు సమీపంలో ఈ బ్యారీ సెంటర్ ఉంటుంది ఎగ్జాంపుల్కి భూమిని మరియు చంద్రుడిని చూస్తే భూమి చంద్రుడి కన్నా 80 రెట్లు పెద్దది అంతే ఎక్కువ వెయిట్ కూడా ఉంది ఈ విధంగా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల వీటి మధ్యలో ఉన్న బ్యారీ సెంటర్ భూమి మధ్య నుండి 4670 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చంద్రుడు ఈ పాయింట్ చుట్టూ మాత్రమే తిరుగుతాడు భూమి కూడా ఈ పాయింట్ చుట్టే తిరుగుతుంది భూమి మధ్య బిందువుకు తక్కువ సమీపంలో ఈ బ్యారీ సెంటర్ ఉండడం వల్ల చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది బట్ భూమి చుట్టూ చంద్రుడు తిరగడు కేవలం భూమికి మరియు చంద్రుడికి మధ్య భాగంలో ఉన్న బ్యారీ సెంటర్ చుట్టూ మాత్రమే తిరుగుతాడు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం సైంటిస్టులు కొత్త గ్రహాన్ని కనిపెట్టేటప్పుడు ఈ ఫార్ములానే యూజ్ చేస్తారు అదేవిధంగా సూర్యుడు మరియు భూమి గురించి చెప్పుకుంటే సూర్యుడు భూమి కన్నా 330,000 రెట్లు ఎక్కువ మాస్ని కలిగి ఉన్నాడు అంటే ఎక్కువ వెయిట్ని కలిగి ఉన్నాడు ఈ విధంగా సూర్యుడు ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల వీటి మధ్యలో ఉన్న బ్యారీ సెంటర్ సూర్యుడి కేంద్రానికి 450 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సూర్యుడి లోపల ఉండే ఈ పాయింట్ చుట్టూ మన భూమి తిరుగుతూ ఉంటుంది సూర్యుడు కూడా ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతున్నాడు
కానీ దీన్ని సూక్ష్మంగా గమనిస్తే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ విధంగా సోలార్ సిస్టంలోని అన్ని గ్రహాలు వాటి బ్యారీ సెంటర్ చుట్టూ మాత్రమే తిరుగుతాయి. ఈ విధంగా సృష్టిలో ఉన్న ప్రతి రెండు వస్తువుల మధ్య బ్యారీ సెంటర్ ఉంటుంది. ఒకవేళ ఆ రెండు వస్తువుల వెయిట్ ఈక్వల్గా ఉంటే వాటి బ్యారీ సెంటర్ వాటి మధ్యలో ఉంటుంది. ఒకవేళ ఒక సైడ్ ఎక్కువ వెయిట్ ఒక సైడ్ తక్కువ వెయిట్ ఉంటే వెయిట్ ఎక్కువగా ఏ సైడ్ ఉంటుందో అక్కడ బ్యారీ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు మీకు బ్యారీ సెంటర్ అంటే ఏంటో అర్థమైంది కదా. సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాల కన్నా సూర్యుడే 99.9% ఎక్కువ వెయిట్ని కలిగి ఉన్నాడు. సో దీని నుండి అన్ని గ్రహాల బ్యారీ సెంటర్ సూర్యుడి లోపల ఉంటుంది. ఈ విధంగా సూర్యుడి లోపల బ్యారీ సెంటర్ ఉండడం వల్ల గ్రహాలు బ్యారీ సెంటర్ చుట్టూ తిరుగుతున్నా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ఈ బ్యారీ సెంటర్ సూర్యుడి బయటికి వస్తుంది. అప్పుడు ఆ సూర్యుడు కూడా ఈ బ్యారీ సెంటర్ చుట్టే తిరుగుతాడు. సోలార్ సిస్టమ్ బ్యారీ సెంటర్ ఒక్కో సంవత్సరంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఈ ఫోటో చూస్తే అది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా సృష్టిలో ఉన్న ప్రతి రెండు వస్తువుల మధ్య బ్యారీ సెంటర్ పనిచేస్తుంది. ఆ బ్యారీ సెంటర్ చుట్టూ మాత్రమే అన్ని గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు బ్యారీ సెంటర్ అంటే ఏంటి, కామన్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, అదేవిధంగా సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరగడం లేదు, కేవలం బ్యారీ సెంటర్ చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయని తెలిసింది కదా. సో దట్స్ ఫర్ ఆల్ టుడే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. We'll be right back.